అకాల వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో రెండు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసి ముద్దయింది రైతులు బరకాలు కప్పి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు సూచనలతో పంట కోతలు నిలిపివేశారు కోతలు కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు వర్షాల కారణంగా ఏర్పడిన పంట నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కారణంగా అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అంతా కూడా అప్పుడు నీటిపాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం మొత్తం తడిచిపోయి తడిచిపోయిన పరిస్థితి అయితే గ కేవలం రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షం కారణంగా మొత్తం ధాన్యం అంతా కూడా రెండు వందల మెట్రిక్ టన్నుల వరకు కూడా మీ ధాన్యం తడిచిపోయినట్లుగా అప్పటి వరకు కూడా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయడం జరిగింది ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రబీ సీజన్లోని యాభై ఐదు వేల హెక్టార్లలో వరి సాగు చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు పద్దెనిమిది వేల ఐదు నాలుగు వందల హెక్టార్లలో ధాన్యం కోతలు మొత్తం పూర్తిగా పూర్తి కావడం జరిగింది అయితే మిగతా వాటి చోట్ల కూడా ధాన్యం కోతలు చేయవలసిన పరిస్థితి ఉంది అయితే ఇటువంటి సమయంలో వర్షం రావడం కారణంగా ఇక్కడికి రైతులకి నష్టం వాటిల్లడం జరిగింది జరిగింది అయితే ఇప్పటికే ధాన్యాన్ని కొను కోతలకు పూచ్చేసి ధాన్యం అంతా కూడా రాసుల కింద వేసుకొని ఎక్కడికైతే అక్కడ రోడ్ల మీద వేసుకుని ఈ రాసులన్నీ కూడా వీళ్ళందరూ శుభ్రం చేసుకున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే ఏ విధంగా టార్బల్స్ అన్ని వేసుకుని వీళ్ళందరూ కూడా ధాన్యం కాపాడుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారని తెలుస్తున్నది అయితే ఇప్పటి వరకు కూడా చూస్తే కొంతమేరకు ఈ ధాన్యం రాసుల చుట్టూరు కూడా నీ నీళ్లు వచ్చేయటంతో అవన్నీ కూడా కొంతవరకు కూడా ధాన్యం అంతా కూడా తెరిచిపోయింది మిగతాదంతా కూడా రైతులు తమ ఈ ఇక్కడ ఎక్కడికైతే అక్కడ రాసులన్నీ కూడా ఇక్కడ ఇక్కడ బరకాలు వేసుకుని ఆ బరకాల మీద ధాన్యం రాసులు వేసుకున్న తర్వాత పైన కూడా బరకాలు వేసుకుని ఏమీ కూడా కనిపించకుండా ఉండే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది ఇదిగో మనం ఇక్కడ చూస్తున్నాం ఇవన్నీ కూడా బరకాల్లో ఉన్నాయి ఈ బరకాల్లోనే ఈ ధాన్యం అంతా కూడా ఈ బరకాల్లో వేసి ఇక్కడ శుభ్రం చేసుకుని వీటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు దీంతో ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా ధాన్య రాసులన్నీ కూడా ఈ విధంగానే ఉండటం జరిగింది ఇదే తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా ధాన్యం రాసులన్నింటినీ పెట్టారు ఇప్పటికే ఆర్బిగలు కొనుగోలు ఇవన్నీ కూడా ఆర్బీ కొనుగోలు అన్నింటికి కూడా వెళ్ళి తీసుకుని వెళ్ళి ధాన్యం అమ్ముకునే పరిస్థితిలో ఈ రకంగా వర్షం రావడం తోటి దెబ్బతిండటం జరిగింది అయితే రబీ సీజన్లో చూసినట్లయితే ఏడాది పంటలు కూడా బాగా బాగా పండడం జరిగింది అయితే ఎకరానికి వచ్చేటప్పటికి నలభై ఐదు నుంచి యాభై ఐదు బస్తాల వరకు కూడా ధాన్యం రావడం జరిగింది అయితే ఇప్పుడు అంతా కూడా తమ కష్టాలు తీరుతాయని రబీ పంట అంతా కూడా తమకు ఎక్కువగా బాగా బం పండడం కారణంగా ఎక్కువ పంట కూడా చేతికి అందడం కారణంగా వీళ్ళందరూ కూడా బా అప్పుడు తమ కష్టాలు తీరుతాయని చెప్పేసి పెట్టిన ఈ రైతుల ఆశలన్నీ కూడా అడియాసలగా చెప్పవచ్చు అయితే వీళ్ళందరూ కూడా ధాన్యాన్ని అంతటినీ కూడా సో ఎక్కడైతే ఈ కోతలన్నీ కూడా పూర్తి చేసుకుని అవన్నీ కూడా ధాన్యాన్ని అంతా కూడా ఈ చేసుకుని ఇవన్నీ కూడా రోడ్ల మీద పెట్టుకుని ఇవన్నీ కూడా కొనుగోలు కేంద్రాన్ని తరలించడానికి ఉండడం జరిగింది అయితే కొన్ని చోట్ల చూసినట్లయితే కనీసం బరకాలు లేని పరిస్థితులు ఉన్న చోట వాళ్ళు అక్కడ ధాన్యం అయితే పూర్తిగా తడిచిపోతున్న పరిస్థితి ఉన్నది అయితే అయినప్పటికీ కూడా ఇప్పుడు ధాన్యంతో వర్షం కారణంగా ఈ ఎక్కడైతే ఈ రాసులు ఏర్పాటు చేశారో ఈ ఆశ రాసుల కళ్ళల్లో ఉన్న రాసుల దగ్గరికి కూడా నీళ్ళంతా కూడా పక్కన నిలిచిపోవడంతో తోటి కొంత మేరకు ధాన్యం అయితే మట్టికి తడిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి అయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం రెండు వందల హెక్టార్ల రెండు వందల మెట్రిక్ టన్నుల వరకు కూడా ధాన్యం తడిచిపోయినట్లుగా అప్పటి వరకు కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారు ఈ ధాన్యాన్ని కూడా ఉప్పు నీళ్లు జల్లి దీన్నంతా కూడా పిచికరీ చేసినట్లయితే దాన్ని మళ్ళీ మేమంతా కూడా కొనుగోలు కేంద్రాల ద్వారాగా ఈ ధాన్యం కొనుగోలు చేపడతామని చెప్పేసి అధికారులు భరోసా ఇస్తున్నారు అయినప్పటికీ కూడా కొంతమరకు ధాన్యం అంతా కూడా తడిచిపోవటంతో ఇప్పుడు ఇప్పటివరకు కూడా తమ కష్టాలు తీరుతాయి అధిక దిగుబడి రావడం కారణంగా తమకు లాభాల బాగా ఉండొచ్చు అని చెప్పి ఇప్పటివరకు నష్టాలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం ఈ ఆర్బీకేల ద్వారాగా ఇంతకుముందు బరకాలన్నీ కూడా సరఫరా చేసేవారు అయితే ఈసారి కూడా బరకాలు సరఫరా చేయకపోవడంతో వర్షం వస్తే వెంటనే కప్పుకోవడానికి లేదు అయినా కూడా అకస్మాత్తుగా వర్షాన్ని రావడంతో తనను ఈ పంటను ఏ విధంగా కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇంకా తమకు న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పేసి రైతులైతే కోరుకోవడం జరుగుతున్నది మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇప్పటికే యాభై శాతానికి పైగా కోతలు పూర్తయినప్పటికీ కూడా ఇంకా మిగతా యాభై శాతం కోతలు పూర్తి కావాల్సి ఉన్నది అయితే వాటిల్లో కూడా ఇప్పుడు వర్షాలు ఉన్న కారణంగా ఎవరు కూడా కోతలకు వేయవద్దు అప్పుడేనే అని చెప్పి చెప్పడం జరుగుతున్నది కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఎండలు బాగా ఎక్కువగా ఉన్న తర్వాత వారం కోతలు మొదలు పెట్టుకోమని చెప్పేసి వ్యవసాయ అధికారులు కూడా సూచించడం జరుగుతున్నది అయితే రైతులకు మట్టికి ఎవరు కూడా ఈ ఆందోళన చెందవలసి అవసరం లేదని చెప్పేసి అది లు అయితే వరకు చెప్పు చెప్తున్నారు అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి ధాన్యం గింజను కూడా ప్రతి గ గింజను కూడా కొనుగోలు చేస్తామని మట్టికి ప్రభుత్వం భరోసా ఇవ్వడం కూడా జరుగుతున్నది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి